బాలీవుడ్ లో పెళ్లైన కథానాయకులందరూ మళ్ళీ వెండి తెరకు వస్తున్నారు. మాధురి దీక్షిత్, కరిష్మా కపూర్ ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదే బాటలో దక్షిణాదిన జ్యోతిక నడవటానికి రెడీగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ కి సైలెంట్ ఉంది జ్యోతిక. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. రాత్రులు ఇక్కడికి వచ్చి ఇలాగే నాట్యం చేస్తుంది. చంద్రముఖి మళ్ళీ వెండి తెరకొస్తుందట. ప్రస్తుతం సినిమాల్లో నటించడానికి రెడీ అంటోందట జ్యోతిక. మంచి స్క్రిప్ట్ దొరికితే ఖచ్చితంగా జ్యోతిక నటిస్తుందని, ఇది ఆమె నిర్ణయమని జ్యోతిక భర్త సూర్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. దీంతో జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ షురూ అయింది. జ్యోతిక సూర్యతో పెళ్ళయ్యాక ఆమె అప్పటికి సైన్ చేసిన తమిళ మలయాళ చిత్రాలని పూర్తి చేశాక నటించడం మానేసింది. పిల్లలు పుట్టాక ఆమె పూర్తిగా ఇంటికే పరిమితమైంది. ప్రస్తుతం జ్యోతిక యాడ్స్ లో మాత్రమే కనిపిస్తోంది. సినిమా అంటే పూర్తి టైం కేటాయించాలి. అందుకే జ్యోతిక ఇన్నాళ్లు వెండి తెరకి రావడానికి ఇష్టపడలేదట. జ్యోతిక ఇష్టమే తన ఇష్టం అంటున్నాడు సూర్య. వాలి సినిమాతో దక్షిణాదికి పరిచయమైన జ్యోతిక తెలుగులో స్టార్ హీరోల కథానాయికగా నటించింది. ఆ చిత్రాలు సక్సెస్ కావడంతో ఆమె తెలుగులో పాపులర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. జ్యోతిక కెరీర్ కి బూస్టప్ ఇచ్చింది ఆమెకి నటిగా గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం చంద్రముఖి. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ మూవీలో చంద్రముఖిగా జ్యోతిక కళ్లతో పలికించిన భావాలు ఎవరు మర్చిపోగలరు? ఆ సినిమా విజయానికి అత్యధికంగా దోహదపడింది జ్యోతిక అభినయమే అని నిస్సంకోచంగా చెప్పొచ్చు.
తనన ధీం తధీం తధీం తన తనన ధీం తధీం తధీం తన ధీం తన. జ్యోతికకి హిట్స్ రేషియో ఎక్కువే, అందుకే ఆమె మళ్ళీ సినిమాల్లో నటించడానికి రెడీ అనే సిగ్నల్ ఇస్తూనే కాలీవుడ్ దర్శక నిర్మాతలు రెడీ అయ్యారు. ఎనీవే, జ్యోతిక త్వరలో వెండితెరపై కనిపించనుందన్నమాట. Ah!